అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు తూర్పు గోదావరి జిల్లా డాక్టర్ చెలికని రామారావు భవనం నందు సిఐటియు శ్రామిక మహిళా నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎం దుర్గమ్మ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి బేబిరాణి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు సిహెచ్ స్టాలిన్లు హాజరయ్యారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజున సదస్సు నిర్వహించుకోవడం జరుగుతుంది. అదే 1908 లో సోషలిస్ట్ మహిళ చైతన్య స్ఫూర్తిగా నిలిచినటువంటి క్లారా జెట్కిన్, రోజా లక్సెంబర్గ్, అలెగ్జాండర్ కొలంతాయ్, కృపాస్కైల్ నాయకత్వంలో 1908 లోనే కొన్ని మహిళల యొక్క డిమాండ్స్ మీద హక్కుల రక్షణ కోసం జరిగినటువంటి ఆందోళన స్ఫూర్తితో 1910 లో కోపెనేగన్ సదస్సు నిర్వహించి ఆ రోజు నుండి మార్చి 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అప్పటి నుండి ఈ మహిళా దినోత్సవం జరపాలని చెప్పి ప్రపంచమంతా ప్రయత్నాలు చేసినా కూడా 1975 వరకు అవి నామమాత్రంగానే జరిగినాయి. ఈ కోపెనేగన్ సదస్సు తర్వాత నైజీరియా, ఆ తర్వాత బీజింగ్లోనూ ఈ సదస్సులు జరిగాయి. 1975 తర్వాత నుండే భారతదేశంలో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరుగుతూ ఉంది. ఆ రోజు ఆల్ ఇండియాలో ఆ రోజున వాళ్ళు ఏ డిమాండ్స్ అయితే పెట్టారో, సోషలిస్ట్ మహిళలు పెట్టినటువంటి డిమాండ్స్, సమానత్వం, ఓటు హక్కు, అలాగే పురుషులతో సమానంగా మమ్మల్ని చూడండి, మాకు కనీస వేతనాలు అమలు చేయండి, మాకు బిడ్డల కోసం మేము పాలిచ్చే సమయాన్ని కూడా మాకు కావాలి కాబట్టి మెటర్నిటీ లీవ్, ఇటువంటి డిమాండ్స్ అన్నీ పెట్టి ఆ రోజున ఆ మహిళలు గొంతెత్తి నినదించారు. ఇది పారాడే దినం. కానీ ఈ రోజున పాలకులు అనేక మంది దాన్ని ఆటల పోటీలు, అందాల పోటీలు, ముగ్గుల పోటీలు, ఇటువంటి వాటి కింద మార్చేస్తూ ఉన్నారు. చాలా అన్యాయం. ఏదైతే 114 ఏళ్ల క్రితం ఏ స్ఫూర్తితోటైతే ఉద్యమం ప్రారంభమయ్యి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రారంభించారో అవే హక్కులు నేటికి కొనసాగడం, ఆ హక్కుల మీద ఇప్పటికీ పోరాటం చేయటం అనేది చాలా అన్యాయం. భారతదేశానికి స్వతంత్రం వచ్చే 75 ఏళ్ళు దాటిన కనీస వేతనాలు ఇవ్వాలి అని చెప్పి నేటికి పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకోసమనే ఈ మహిళా దినోత్సవ స్ఫూర్తితో రేపు మార్చి 28 29వ తేదీన జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్థక శ్రమలో పోరాడే మహిళలంతా కూడా ముందుండి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేటికి కూడా పాలకులు ఏదైతే చట్టసభల్లో 33% రిజర్వేషన్ అనేది అమలు చేయకపోవడం అన్యాయం, అలాగే మహిళలకి కనీస వేతనాలు ఇవ్వకపోవడం, అలాగే నేటికి కూడా కరోనా కాలంలో మహిళల మీద హింస విపరీతంగా పెరిగిపోయింది. బాల్య వివాహాలు కూడా పెరిగిపోయి వివాహ వయసు 21 సంవత్సరాలకి సుప్రీంకోర్టు చెప్పింది, చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ సమావేశం ఇంత బాగా జరగడం మొదటిసారిగా చాలా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందాక బేబీ రాణి గారు ఆ లక్ష్యాలన్నీ కూడా చక్కగా వివరించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో మహిళల సంగతి కన్నా ఇవాళ భారతదేశంలో మహిళా స్థానం ఏమిటి అనేటువంటిది మనం ఉంటున్నటువంటి పరిస్థితి. పెరిగిపోతున్నటువంటి ఈ పెట్టుబడిదారీ ఆర్థిక విధానాల వలన అన్నిటికన్నా మించి సాంస్కృతిక రంగంలో పెరుగుతున్నటువంటి మతమౌఢ్యం వలన ఎక్కువ నలిగిపోతున్నది భారతీయ మహిళ. ఆ డిస్క్రిషన్ పోతే తప్ప ఈ దేశంలో నిజమైనటువంటి విముక్తి భారతీయ మహిళకు రాదు. దానికోసం ఈ రోజున ఆద్వా కానీ ఇటువంటి మహిళా సంఘాలు కానీ పోరాడాల్సిన ఆవశ్యకత ఎంతా ఉంది. వాళ్ళ ఆర్థికమైనటువంటి నిలదొక్కుకోవడమే కాదు, సాంస్కృతికంగా జరుగుతున్నటువంటి మతమౌఢ్యపు చర్యలను కూడా ఎదిరించే స్థాయికి ఈ మహిళా కార్యకర్తలందరూ ముందుకు తయారవ్వాలని కోరుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి అనేక పోరాటాలకి భవిష్యత్తులో మనం రెడీగా ఉండాలి. అన్నిటికన్నా మించి ఈ తరంలో జరిగే పోరాటానికి ఈ తరం నుంచి రాబోయే తరాన్ని తయారు చేసేటువంటి మహిళలు కూడా వాళ్ళ ప్రయోజనీకి అంటే పిల్లలకి ఆ రకమైనటువంటి ఆలోచన క్రమం ఇచ్చేటువంటి బాధ్యత కూడా తీసుకోవాలి. ఒక చదువుకొని ఉద్యోగాలు చేయడం ఒకటే కాదు, చుట్టూ సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులు అధ్యయనం చేసేటువంటి శక్తిని వాళ్ళ పిల్లలకి అందించగలరని నేను భావిస్తున్నా కోరుకుంటున్నాను.